హాయ్ అండి, నేను మీ దివ్య. ప్లీజ్ కొత్తగా చూసేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు అయితే కొత్త టాపిక్తో మనం వచ్చేద్దాం, మెంటల్ ఎబిలిటీలో రిపీటెడ్ సిరీస్. హాయ్ అండి, హలో. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రిపీటెడ్ సిరీస్ ఆర్ సీక్వెన్స్ టెస్ట్. రిపీటెడ్ సిరీస్ లేదా సీక్వెన్స్ టెస్ట్. దీంట్లో మనకు మెయిన్గా చూడండి, మన క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఏ బిబిబి డాష్ బి ఈ విధంగా అడుగుతారండి. మొదట మనకి ఇచ్చిండే సిరీస్ని ఎన్ని ఉన్నాయో మనం టోటల్ ఇచ్చిన డాష్తో సహా మనం కౌంట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 టోటల్గా 12 ఉన్నాయి. సో ఈ 12ని మనం 3-3గా అయినా రాసుకోవచ్చు, లేకుంటే 4-4గా అయినా. చూడండి, 3-3గా రాసుకుందాం ఫస్ట్. మనకు ఆన్సర్ ఏ విధంగా వస్తుంది అనేది మెయిన్. ఇలా మనం డివైడ్ చేసుకొని రాసుకోవాలండి. ఇచ్చిన అంటే 3-3-3-3గా రాసుకుంటే మనకు ఆన్సర్ వస్తుందా చూద్దాం. డాష్ ఏబి, బిబి డాష్, బి డాష్ బి, ఏబిబి. చూడండి, మనకు కరెక్ట్గా సరిపోవట్లేదు. సో 4గా రాసుకొని చూద్దాం. డాష్ ఏబిబి, బి డాష్, బి డాష్, బి ఏబిబి. ఇప్పుడు చూడండి, ఇదొక మెథడ్ అండి, ఫస్ట్ మెథడ్. బిబి ఇక్కడ కూడా బీనే ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ కూడా ఏనే ఉంటుంది. తర్వాత బిబిబి, తర్వాత బిబిబి, మనకి ఆన్సర్ వచ్చేసి బిఏబి. సో మన ఆన్సర్ ఇదండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇదొక మెథడ్. ఇందులోనే సెకండ్ మెథడ్ అండి, చూడండి. ఏ బి డాష్ బిసి డాష్ సి డాష్ బిఏ డాష్ సి. చూడండి, మనం మామూలుగా ఎన్ని ఉన్నాయో ఫస్ట్ కౌంట్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 సేమ్ 12 ఉన్నాయి. 3గా విభజించుకోవాలి, 4గా డివైడ్ చేసేసుకొని. ఫస్ట్ 3గా చేసుకుందామండి. ఏ బి డాష్ బిసి డాష్ సి డాష్ బి ఏ డాష్ సి. తర్వాత 4గా కూడా ఏ బి డాష్ బి సి డాష్ సి డాష్ బిఏ డాష్ సి. చూడండి, ఇది మనకు కష్టంగా ఉంది. సో 3 దానిలో మనకు ఆన్సర్ దొరుకుతుంది. చూడండి, బాగా గమనించుకోవాలి. ఏబి ఉన్నది 3 లెటర్సే ఉన్నాయి, ఏబిసి. సో ఏబి ఇక్కడ మిస్ అయిన లెటర్ సి, ఇక్కడ బిసి మిస్ అయిన లెటర్ ఏ, తర్వాత సిబి మిస్ అయిన లెటర్ ఏ, తర్వాత ఏబిసి మిస్ అయిన లెటర్ బి. సో ఆన్సర్ వచ్చేసి సిఏఏబి. సో మనం ఫస్ట్ చూసుకోవాలండి, ఇచ్చిన వాటిని చూసి వాటిని 3గా 4గా డివైడ్ చేసుకొని దేనిలో మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుందో అందులో మనం ఇలా చూసుకోవాలి. అండ్ ఇటు చూసుకొని ఏది మిస్ అయిన లెటర్, లేకపోతే కంటిన్యూగా ఒకే సిరీస్ వచ్చాయా, లేకపోతే మిస్ అయిన లెటర్ ఉందా అని మనం చూసుకొని తర్వాత ఇచ్చిన ఆప్షన్స్లో మన ఆన్సర్ ఉందో లేదో చూసి పెట్టాలండి. ఇది రిపీటెడ్ సిరీస్ ఆర్ సీక్వెన్స్ టెస్ట్, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇచ్చిన ప్రతి ఒక్కటి మనకి 12 ఇవ్వచ్చు, 16 ఇవ్వచ్చు, 15 ఇవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీటన్నిటిని కౌంట్ చేసి ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి అనేది రాసుకోవాలండి. ఇన్ కేస్ 15 ఇచ్చారంటే 3 5 15, 5గా 3 వేసుకుంటే 5 లైన్స్ వస్తాయి. అలా వేసుకొని 5తో వేసుకుంటే 5 3 3 లైన్స్లో వేసుకొని మనం ఆన్సర్ దేనిలో ఉందో మనం చూసుకొని పెట్టుకోవాలండి. ఇదే ఈరోజు టాపిక్. ఓకే, థ్యాంక్ యూ.